పరిచయం అవుతారు. ఆ తర్వాత గిఫ్ట్లు వచ్చాయని గాలం వేస్తారు. కస్టమ్స్ ట్యాక్స్ చెల్లించాలని ఫల విసురుతారు. ఆశ చూపించి అతి ఆశ గాళ్ల నుంచి డబ్బులు కాజేస్తారు. అలాంటి ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదంతా చేస్తుంది నైజీరియన్లు అంటే నమ్ముతారా? అయితే చూడండి. ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్నారే వీరంతా నైజీరియన్లు. కేవలం ఫేస్బుక్ ను వేదికగా చేసుకుని గిఫ్ట్లు వచ్చాయంటూ గాలం వేస్తారు. ఆ తర్వాత చిన్నగా వల విసురుతారు, లక్షలు కాజేస్తారు. అలాంటి ముఠాను హైదరాబాద్ రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 10 మంది నైజీరియన్లను పట్టుకుని కటకటాల వెలుగు నెట్టారు. నిందితుల వివరాలను రాచకొండ సిపి వివరించారు. అతి ఆశకు పోయి మోసపోవద్దని సూచించారు. నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో వస్తువులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈరోజు 10 మందిని మా సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళు ఢిల్లీలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ట్రాన్జిట్ వారెంట్ మీద ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇది క్రైమ్ నంబర్ 218/2017 అండర్ సెక్షన్ 417, 419, 420, 468 ఇది ఫోర్జరీ అండ్ చీటింగ్ సెక్షన్ రెడ్ విత్ 34 ఐపీసీఆర్ క్రిమినల్ ఇంటెన్షన్ సెక్షన్ 66C అండ్ డి ఐటీఆర్ దాని కింద ఎఫ్ఐఆర్ ఉంది. ఈ కేసులో ఉన్న విక్టిమ్ 36 సంవత్సరాల అమ్మాయి. ఇక్కడ సికింద్రాబాద్ లో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో నర్స్ గా పనిచేస్తున్నారు. ఈ అమ్మాయికి ఫేస్బుక్ ప్రొఫైల్లో ఒక అగస్టిన్ విలియం అని ఆ పేరుతో ఉన్న ఒక ప్రొఫైల్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఈ అమ్మాయి ఆ రిక్వెస్ట్ అన్నోన్ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫేస్బుక్ లో వాళ్ళు చాటింగ్ మొదలు పెట్టారు. ఆ చాటింగ్ లో ఈ అగస్టిన్ విలియమ్స్ అని వచ్చి నేను నార్థర్న్ ఐర్లాండ్ లో అక్కడ ఉంటున్నారు, అక్కడ నేను పాస్టర్ గా పనిచేస్తున్నానని చెప్పారు. ఈ అమ్మాయి కూడా అదే మతం కాబట్టి ఈ అమ్మాయిని నమ్మించారు ఆయన మీద. తర్వాత 2-3 మంత్స్ వాళ్ళ చాట్ అయిన తర్వాత ఈ అగస్టిన్ విలియమ్స్ అనే వ్యక్తి ఈ అమ్మాయికి మీకు నేను కొంచెం ఆర్థిక సాయం చేస్తాను అక్కడి నుంచి, దానికోసం నేను కొన్ని ముందుగా మీకు డబ్బు గిఫ్ట్ అదే పంపిస్తామని చెప్పారు. సో $50,000 ఒక ఐఫోన్, ఒక వాచ్ అండ్ తర్వాత గోల్డ్ అండ్ పర్ల్స్ ఉన్న ఒక బాక్స్ నేను కొరియర్ ద్వారా మీకు పంపిస్తాను అని చెప్పారు. తర్వాత 15th March రోజు ఈ అమ్మాయికి ఒక 8010227048 ఆ నంబర్ నుంచి ఒక ఫోన్ వచ్చినాయి. నేను ఢిల్లీ